రాత్రికాల సమయంలో మా తండ్రి ఈ ఉపవాస కూడికలను ప్రారంభిస్తుండగా మా తండ్రి నీ కృప మాకు దయచేయండి ఈ కూడికంతట్లో మీ అద్భుతమైనటువంటి ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రావాల్సిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించండి అయ్యా వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు సంధించండి మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి వాయిద్యాల ద్వారా మహిమ పొందుకోండి తండ్రి నీకు స్తోత్రములు నాయన వాక్యానందిస్తున్నాను బిడ్డని మీరు రుణంతల ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయ్యా మీరు నాతో మాతో మాట్లాడండి అయ్యా మమ్మల్ని సరిచేయండి తండ్రి మమ్మల్ని క్రమపరచండి నీ మాటల విలువ మేము తెలుసుకునే కృపను భాగ్యములు దయచేయండి శక్తిమంతుడా రాత్రికాల సమయంలో మీ ఆత్మను నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన పరిశుద్ధాత్మదేవుడా ఆది నుండి అంతము వరకు నా తండ్రి నీ కృపచేతనే ఈ కోడికినంతటిని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని మా రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా గానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే మాడిను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదించు మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నిన్ను ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు నేను నిన్ను నడిపించగలవు నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా
గానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృపతాళించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృపతాళించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా హల్లెలూయా నదంటు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉండంటే నీవిచ్చినదే ప్రభువా నదంటు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉండంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే బ్రతుకంతా నీదే నదంటు లోకాన ఏది లేదయ్యా ఒకవేళ
ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా
స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ ఎడబాయాక ఏసే తోడుండును
కలిగినను చెరలు దుఃఖము కలిగినను చీకు చింతలు కలిగినను చెరలు దుఃఖము కలిగినను విడువక తనతో కూడా ఏసే నడిపించును విడువక తనతో కూడా ఏసే నడిపించును హల్లెలూయా జీవమునందెదరు నా చెడవులలో పయనించిన నడి సాంద్రములో నివసించిన చే విడువక ఎడబాయక ఏసే నడిపించును చేయి విడువక ఎడబాయక ఏసే నడిపించును హల్లెలూయా కలిగించే జీవా
స్తోత్రం 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 వాడి కాలమంతా నిన్ను కాచి కాపాడిన దేవుడు నీ ప్రయాణంలో తోడుగా ఉన్న దేవుడు పరిస్థితుల్లో వెలిగించినావు హల్లెలూయా సుడిగాలిలోనైనా జిడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
ఆ దీపము ఆరిపోదు. ఆయన దీపము వెలిగిస్తాడని మనం కోరుకున్నాం. హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆయన వెలిగించిన దీపము ఆరిపోదు. హల్లెలూయా. రా బా 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 బా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేస్తుంది ప్రేమ దేవుని పట్ల పొందుకుందాం. ప్రతి ఒక్కరిని దేవుని ఆత్మలో పొందుకుందాం. భాషలు మాట్లాడదాం, ప్రవచనాలు చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరం మౌనంగా ఉందాం. ఒక్క నిమిషం అందరం మౌనంగా ఉందాం. ప్రార్థనలో నడిపించండి. ఇక్కడికి రాండి. ప్రార్థన చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో నడిపించండి. హల్లెలూయా. స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇప్పటి వరకు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నా ప్రభువా, అయా పాటల ద్వారా నా తండ్రి నాయన మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా నా తండ్రి, ఆరాధనలో నా తండ్రి మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇంకనూ నా ప్రభువా నా తండ్రి ఉజ్జీవముతో నా ప్రభువా నేను ముందుకెళ్ళినట్లు సహాయం చేయండి. ఆత్మదేవానికే వందనాలు. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు నాయన. అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి మీరు ఆత్మ గనుక నా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని నా తండ్రి నాయన. అయ్యా నా తన పోస్తున్న పౌలు నా ప్రభు యోహాను గారితో మీరు మాట్లాడుచున్నారు నా తండ్రి నాయన. నీ ఆత్మ చెప్పున అతని ప్రతి ఒక్క బిడ్డ నడిచినట్లుగా మీరు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి నీకే వందనాలు ప్రభువా. అయ్యా నా తన ఆత్మ చెప్పినది వినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో నా ప్రభువా నా తండ్రి, ఇదిగో నా ప్రభువా. అయ్యా నా తండ్రి మరి ఒక్క నా తండ్రి నాయన, అయ్యా శుక్రవార దినము నా తండ్రి మాకు దయచేస్తారు, నీకు స్తోత్రాలు నా తండ్రి.
ఆ శక్తితో ఎంతమంది నా తండ్రి మీరు నడిపించారు నాయన. అయ్యా ఎంతమంది హృదయాలు అయితే కృంగిన స్థితిలో ఉన్నాయో నా తండ్రి, ఎంతమంది మనసులో నా తండ్రి వేదనతో ఉన్నారో నాయన. అయ్యా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో నా ప్రభువా, నీకు వందనాలు నా తండ్రి. అయ్యా నా తండ్రి, నా ప్రభువా నా తండ్రి, కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నాయన. అయ్యా నా ప్రభువా నీకే వందనాలు నా తండ్రి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ వారందరినీ మీరు దర్శించండి. అయ్యా రోగములతో నా తండ్రి బాధపడుచున్న వారిని మీరు దర్శించండి. ఈ రాత్రికాల సమయం అందు నాయన మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయము నా ప్రభ, ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి నాయన. అయ్యా వెలుగుని నింపేదిగా నా తండ్రి నాయన, దీపమును వెలిగించేదిగా నా యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ముట్టండి నా ప్రభ, నీకు స్తోత్రాలు నా తండ్రి. ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి సూటిగా వారి హృదయాలతో మాట్లాడి నా తండ్రి నాయన, ఎవరికి ఏదైతే అవసరమో నా ప్రభ, అయ్యా అది వీరికి దయచేయమని అడుగుచున్నాము రాజా. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క మాట వారి జీవితాల్లో నా ప్రభ, అయ్యా వారి జీవితం దానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నా తండ్రి నాయన, అయ్యా వారు పొందుకొని నా తండ్రి నాయన, అయా నా తండ్రి వారి గుప్పిని నింపుకొని నా తండ్రి నాయన, అయా నా తండ్రి నాయన మంచి నేలలు పడిన విత్తనాలు వలె నా తండ్రి నాయన వారి జీవితాలు నా తండ్రి నాయన, అయ్యా ప్రతిఫలము అనుభవించే బిడలుగా నా ప్రభ నింపి నడిపించి మహిమ పొందమని మాట్లాడబోచిన దైవ సేవకులు నా తండ్రి నాయన, నా తండ్రి విసులువ చాటున మరుగుపరుచుకొని నా ప్రభ నా తండ్రి నాయన, శ్రేష్టమైన తలాంతు నా తండ్రి నాయన కలిగిన వారుగా నా ప్రభ నా తండ్రి, అనేక మందిని రక్షించే వారిగా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి మీరే నా తండ్రి మలుచుకోమని నా ప్రభ, అయ్యా నా తండ్రి వాక్యమును శ్రద్ధగా విని నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి నాయన అది గుర్తుపెట్టుకుని నా ప్రభ నెమరు వేసుకుని కృపలోనికి నా తండ్రి నన్ను మమ్మలను నడిపించి నా తండ్రి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు అది శ్రేష్టమైన శక్తిగల నామములో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పంజాబ్ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే వాక్యంలోకి వెళదాం. 2 సమూయేలు 9:1-5 చదువుకుందాం. 2 సమూయేలు యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదును అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతన్ని దావీదునందుకు పిలువనంపిరి. రాజు సీబావు నువ్వే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనిను. రాజు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొక్కడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యోనాతానునకు కుంటికాలు గల కుమారుడు ఒకడుండిరి. రాజుతో మనవ చేసిన చాలు. ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మీతో దేవుని మాటలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. లేఖన భాగాన్ని చదివిన రీతిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈ 2 సమూయేలు 9 ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది అంటే దావీదు తన కృపను చూపించాలంటా ఉన్నాడు. యోనాతాను బట్టి ఆ కుటుంబానికి దావీదు దేవుని యొక్క ఉపకారము కృప చేయాలని ఆ యొక్క శాపగ్రస్తమైన ప్రదేశాల నుంచి ఆశీర్వాదకరమైన ప్రదేశాలకు నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. దైవ సేవకులు మీతో పంచుకున్న రీతిగా ఆ యొక్క కష్టం గురించి మాట్లాడుతూ ఉన్నారు. శాపం గురించి లేదా ఆ ఇబ్బందుల గురించి మీతో మాట్లాడతారు అని వాగ్దానం ఇవ్వటం జరిగింది. ఆ రీతిగానే నేను కూడా ఈ లేఖన భాగాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి ముందుకు వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలు వారి వారి ప్రార్థనలను వారికి ఉన్న భక్తిని పెంచుకుంటూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. రోజు రోజుకి దినములు జరిగే కొద్దీ వారికి ఒక ఆశ పుట్టింది. ఏంటి అంటే ఇరు దేశాల వారు రాజును కలిగి ఉన్నారు. వారు ఆ రాజు
దేశాన్ని కాపాడుతా ఉన్నాడు, ప్రజల్ని కాపాడుతా ఉన్నాడు. దండెత్తినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాజులు కాపాడుతూ ఉన్నారు అని ఆలోచన కలిగినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు లేదా కొంతమంది దేవుని చేత ఎంచుకోబడిన సమూయేలు దగ్గరికి వెళ్తారు. నాయనా, మాకు రాజు కావాలి, మా దేశానికి, మా ప్రజలకు, మా గ్రామానికి, మా దేశానికి రాజు కావాలి, రాజును నువ్వు అభిషేకించాలని కోరుకున్నప్పుడు సమూయేలు చెప్తాడు మొదటి సమూయేలులో ఆ గ్రంథంలో, ప్రార్థన చేసి తెల్లవారుజామున చెప్తాను లేదా రేపు చెప్తానన్నప్పుడు దేవుడు ఒప్పుకోడు. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు కష్టం మీద లేదా ఆ ఒత్తిడి వలన దేవుడు సౌలును అభిషేకించడం జరిగింది. సమూయేలు అంటాడు, నాయన నువ్వు వెళ్ళి సౌలును అభిషేకించు, ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా అతన్ని నేను ఎంచుకోబోతా ఉన్నాను, అతన్ని నేను ఏర్పరచుకున్నాను. సౌలు యొక్క జీవితం చూస్తే బహు అందగాడు, యుద్ధ నేర్పరి, యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడు, ఎదుట మనిషిని ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారిని హతముంచగలిగిన ఈ సమర్థుడు సౌలు. బెన్యామీను గోత్రములో ఇట్టి వాడు లేడు అని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ సమూయేలు సౌలును అభిషేకించిన తర్వాత, ఈ రాజైన తర్వాత దేవుని అభిషేకాన్ని యొక్క సౌలు కోల్పోవటం జరిగింది. ప్రతి దేవుని బిడ్డలారు అందరూ వినాలి, ఎవరు దిక్కులు చూడకూడదు, అల్లరి చేయకూడదు, మంచిది. ఈ యొక్క సౌలు రాజైన తర్వాత, దేవుని చేత అభిషేకము పొందిన తర్వాత, ఇతను ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా ఎంచబడిన తరువాత, ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఇతను చేసిన తప్పుడు పనులు లేదా ఇతడు ప్రవర్తించిన రీతి లేదా ఇతడు నడిచిన రోడ్డు ద్వారా, ఆ వే ద్వారా, ఏదైనప్పటికీ కూడా తన అభిషేకము కోల్పోవటం జరిగింది. అదంతా ఒక పాట్ అయితే, నేను ఈ లేఖన భాగాన్ని ఎందుకు చదివించానంటే మీకు అర్థమవటానికి. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ యొక్క సౌలు రాజుగా ఉన్నప్పుడు అనేక సార్లు దావీదును చంపాలని చూశాడు, అవునా కదా? దావీదును అనేక సార్లు చంపాలని చూసినప్పుడు దేవుని కృప దావీదు మీద ఉంది కాబట్టి ఈ దావీదును కాపాడుతూ, రక్షిస్తూ, క్షేమంగా ఉంచుతూ ఈ యొక్క సౌలు చేతుల్లో నుంచి నడిపించి విడిపించి ఈ రీతిగా ఆ యొక్క దావీదును కాపాడుతూ ఉన్నాడు. ఒకనొక రోజు ఈ సౌలు కుట్ర పడుతూ ఉన్నాడు. సౌలు దావీదు ఎవరు అంటే, ఇరువురు మంచి స్నేహితులు, మంచి బంధం కలిగిన వారు. కానీ ఎప్పుడైతే యుద్ధం చేసి తిరిగి వస్తూ ఉన్నారో, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని ఆ స్త్రీలు పాడుతూ ఉన్నప్పుడు వారి పాటలు విని, వారి మాటలు విని ఈ యొక్క సౌలు హృదయములో, సౌలు యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి అంటే ద్వేషంగా ఉన్నాయి, అసూయగా ఉన్నాయి. ఇటు రీతిగా వారికి భేదాభిప్రాయాలు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రోజు రోజుకి దూరం పెరిగిపోతూ ఉంది. సౌలు అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తండ్రి సౌలును, దావీదును చంపాలని ఇష్టపడతా ఉన్నప్పుడు, ఈ రీతిగా నిన్ను మా తండ్రి చంపాలి అని అనుకుంటా ఉన్నాడు అని ఈ సౌలు చేసిన ప్లాన్ అంతా కూడా యోనాతాను దావీదుకి చెప్తా ఉన్నాడు. ఈ లేఖనాల్లో చూసుకుంటా పోతే, నువ్వు క్షేమంగా ఉండు, నీ క్షేమాన్ని నేను కోరుకుంటా ఉన్నాను అని యోనాతాన్ అంటా ఉన్నాడు. దావీదు ఎవరో యోనాతానికి తెలిసినా తెలియకపోయినా, దావీదు ఈ సౌలు మంచి స్నేహితులుగా ఉన్నా, ఎవరైనప్పటికీ కూడా తండ్రి కుట్ర పండుతూ ఉంటే ఈ కుమారులు ఏం చేస్తారంటే తండ్రికి సహాయం చేస్తారు, తండ్రితో పాటు నిలబడతారు. అది సత్యమైన అసత్యమైన, కానీ యోనాతాను అటు నిలబడలేదు, యథార్థత వైపు, న్యాయం వైపు నిలబడాలని ఆశపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘటన అంతా కూడా దావీదుకు తెలియటం జరిగింది, తెలియజెప్పటం జరిగింది. ఆ క్షణాలలో, ఆ సమయాలలో దావీదు తనను తాను రక్షించుకున్నాడు. ఇక్కడంటా ఉన్నాడు లేఖన భాగాల్లో యోనాతాను యొక్క, చూడండి చదువుదాము, 9వ అధ్యాయములో ఉంటుంది. యెహోవాను బట్టి నేను ఉపకారము చూపుటకు
సౌలు కుటుంబములో ఎవరైనను కలడా? సౌలు కుటుంబమునకు రెండవ అధ్యాయం నుంచి చదువుకుందాం. యోనాతానుకు ఇక్కడ చూడండి, మూడో వచ్చిన చివరి ఉంటుంది చూడండి. చూడండి ఇక్కడ యోనాతాను ఇది కృపబట్టి అని ఉంటుంది. రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు ఉన్నాడా అని అడిగాను. షీబా ప్రియ దేవుని బిడ్డలారా, వచనాల్లో ఉంది. ఇది నా యొక్క గ్రంథం కాదు కాబట్టి నా గ్రంథాల్లో మార్కులు ఉంటాయి, నేను ఎప్పటికప్పుడు చూసుకుంటాను కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనాతానును బట్టి ఈ యొక్క వ్యక్తికి నేను కృప చూపించాలని ఆశపడతా ఉన్నాడు. సరే అదంతా జరిగిపోయింది. ఆ యొక్క కుట్ర గురించి దావీదుతో పంచుకున్నాడు. సరే దావీదు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు, తప్పించుకున్నాడు. ఏదైనప్పటికీ కూడా రోజులు తరబడే కొంది ఈ యొక్క సౌలు కుటుంబంలో నష్టం కలుగుతూ ఉంది, ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే దేవుని కృప అతను విడబాసింది. ఆ యొక్క దేవుని యొక్క మందసము ఆ యొక్క గృహములో నుంచి, ఆ యొక్క హృదయములో నుంచి, ఆ యొక్క కుటుంబంలో నుంచి వెళ్ళిపోయింది, వెళ్ళ కొనసాగింది. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఏ రీతిగా చనిపోయాడు అంటే, నేను చెప్తాను, కుక్క చావు చచ్చాడంటాడు. ఏ చావు? కుక్క చావు చచ్చానంటాడు. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా నేను ఆ రీతిగా చెప్తున్నాను అంటే, ఈ సౌలు మరణించిన తర్వాత వారు సౌలు యొక్క తలను నరికి తలను వారితో పాటు పట్టుకొని పోయి ఈ ముండాన్ని 3 రోజులు అనాథ శమం వలె గోడకి వేలాడ కొడతారు. ఏ శమం వలె? అనాథ శమం వలె 3 రోజులు గోడకి వేలాడ కొడతారు. చూడండి నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే 1 సమూయేలు 31:10 సౌలు గోడకి వేలాడబడ్డాడు, మరియు వారు అతని ఆయుధములను అతని ముండెమును బెచ్చాను పట్టణపు గోడకు తగిలించిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తన మరణం జరిగింది. ఒక రాజు కుటుంబంలో పుట్టాడు. బెన్యామీను గోత్రంలోనే బహుభాగ్యవంతుడు. తను యుద్ధములో నిలబడితే తనతో పాటు ఎదురుగా నిలబడే ధీరుడు, మన మాటలో చెప్పాలంటే మగవాడు పురుషుడు లేడు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రీతిగా కుక్క చావు చావటానికి కారణమేంటి? ఈ రీతిగా మరణం అవటానికి కారణమేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, తను చేసిన లేదా తను కోల్పోయిన పరిశుద్ధాత్మ కావచ్చు, తను కోల్పోయిన ఆ యొక్క మందసము అని నేను చెప్తాను, అది హృదయంలో ఉన్న మందసాన్ని కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. అదంతా ఒక విత్త అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తన కుమారులు తాను ఆ యొక్క యుద్ధములో మరణమయ్యారు. అందరికీ తెలిసినదే. ఇప్పుడు చదువుకుందాం 2 సమూయేలు 9:1-5 పెద్దగా చదువుకుందాం. యోనాతానును బట్టి, ఈ మాట కోసం ఇందాక నేను ఎత్తికాను, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములు ఎవరైనా కలరాయనని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయనొకడు ఉండగా రాజు షీబావు నువ్వే కదా అని అడగగా అతడు, నీ దాసుడే నేనే షీబాను, నేను రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు బతికి ఉన్నాడా అని అనుగగా సీబా యోనాతానుకు కుంటికాలు, గుర్తుంచుకోండి ఈ మాట, కుంటికాలు కలిగిన వాడు ఒకడున్నాడు, రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడిగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమీయేలు కుమారులకు
మాకీరింటానుండనని రాజుతో హనేను హల్లెలూయా. అర్థమైంది కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక మెఫీ భవిష్యత్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మెఫీ భవిష్యత్ ఎవరు అంటే యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను ఎవరంటే రాజైన సౌలు యొక్క కుమారుడు. ప్రియదేవుని బిడ్డలారా గమనించుకోండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను కొన్ని నిమిషాలు. ఈ లేఖన భాగాలు ఏమి సెలవిస్తూ ఉన్నాయి అంటే, ఈ దావీదు దేవుని యొక్క కృపను బట్టి, రెండవదిగా యోనాతాను యొక్క కృపను దయను బట్టి, ఎవరైనా ఉన్నారా నేను ఆయనకి ఉపకారము చేయాలని ఆశపడతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. నా అంశము మీతో ఈరోజు మాట్లాడని ఆశపడతా ఉన్నాను. ఏంటి నా అంశం అంటే, లోదెబారు నుంచి రాజు యొక్క ప్రదేశానికి, ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఫ్రమ్ లోదెబార్ టు ది కింగ్ ప్యాలెస్, లేదా ఫ్రమ్ లోదెబార్ టు ది జెరూషలేం, లోదెబార్ అనే ప్రదేశము నుంచి యెరూషలేములోనికి, లోదెబార్ అనే ప్రదేశములో నుంచి ఆ యొక్క రాజు ఉండే మందస్సములోకి. ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు నేను ఇది మాట్లాడని ఆశపడతా ఉన్నాను. లేఖన భాగాలు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్న ఏంటి అంటే, ఎవరైనా ఉన్నారా దేవుని బట్టి, నాకు దయ చూపించిన యోనాతాను బట్టి, నేను సౌలు కుటుంబానికి న్యాయము తీర్చాలి, దయ చూపించాలి, కృప చూపించాలి అని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు? పలకాల్సిన పనేంటి? దావీదు హోదాలో ఉన్నాడు. ఈ మాటలు ఎప్పుడు పలుకుతూ ఉన్నాడు అంటే, దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొట్టమొదటి పని ఇది చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఎవరైనా ఉన్నారా వారిని నా బట్టి, దేవుని బట్టి, అదేవిధంగా నాకు సహాయం చేసిన నా సహోదరుని బట్టి, నేను తన కుటుంబానికి కృప చూపించాలి, దయ చూపించాలి అని ఆశపడతా ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు పలుకుతూ ఉన్నాడు? ఎందుకు అంటే, ఆ రోజుల్లో, ఈరోజు నేను రాజుగా ఉంటున్నాను అంటే, నా మీదకి ఈ రాజు దండెత్తి వచ్చినప్పుడు, ఆ రాజు నన్ను చంపినప్పుడు, నన్ను కాదు కానీ చంపేది నా కుటుంబంలో ఉన్న భార్యని, బిడ్డలని, మనవ సంతానాన్ని, నా చుట్టాలని, నా వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేవారు. అది ఆవినాయితే, ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఆ రీతిగా ఆ రోజుల్లో రాజులు జీవించేవారు, నడిచేవారు, బ్రతికేవారు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేవారు. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఈ రీతిగా మనుషులను చంపలేదు, సౌలు యొక్క కుటుంబాన్ని పతనము చేయలేదు, సౌలు యొక్క కుటుంబాన్ని నాశనము చేయలేదు. ఏం చేస్తూ ఉన్నాడంటే, బాగు చేయాలని ఆశపడతా ఉన్నాడు. వారిని తీసుకొచ్చి రాజసింహాసనంలో కూర్చోవాలని, ఆ కూర్చోబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. వారిని ఆ యొక్క లోదెబార్ అనే ప్రదేశంలో నుంచి తీసుకొచ్చి ఆ యొక్క అమూల్యమైన యెరూషలేములో కూర్చోబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. అసలు లోదెబార్ అంటే ఏంటి? లో అంటే నో, లేదు. లో అంటే లేదు. దెబార్ అంటే ఎడారి, లేదా మొక్క మొలని ప్రదేశము, పచ్చతనము లేని ప్రదేశము. లోదెబార్ అంటే మొక్క మొలవనిది, లేదా ఎడారి అని పిలుస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క యెరూషలేము అంటే అన్ని దొరికే స్థలము, రొట్టెల గృహము, ఈ యొక్క మందస్సము ఉండే స్థలము. ప్రియదేవుని బిడ్డలారా, ఇంతవరకు మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ముందుకు వెళ్దాం. ప్రియదేవుని బిడ్డలారా, చూసుకుంటా పోతే దావీదు మహారాజు న్యాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు, కృపను చూపించాలని ఆశపడతా ఉన్నాడు, దయను చూపించాలని ఆశపడతా ఉన్నాడు. మీకు చెప్పాను, లోదెబార్ అంటే ఎడారి, లేదా సజీవముగా లేనిది, చచ్చినది, కుళ్ళినది అని అర్థాలు ఉంటాయి. ముందు కొనసాగితే ఈ లోదెబార్లో ఎవరుంటా ఉన్నారు, లోదెబార్లో ఉండవలసిన పని ఏంటి అని చూసుకుంటా పోతే, లోదెబార్లో యోనాతాను యొక్క కుమారుడు మెఫీ భవిష్యత్ నివసిస్తూ ఉన్నాడు. మెఫీ భవిష్యత్ ఎవరంటే యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరంటే సౌలు రాజు యొక్క కుమారుడు. మీరు చూసుకుంటా పోతే, నేను రాజుగా ఉంటే నా కుమారుడు, నా సంతానము, నా ముని సంతానము, నా తరమంతా కూడా ఒక హోదాలో ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. డబ్బు పరంగా కానీ, ఆస్తి పరంగా కానీ, గౌరవంగా కానీ, పలుకుబడిగా కానీ, నా కుటుంబం అంతా కూడా ఒక హోదాలో ఉంటుంది. కానీ రాజైన సౌలు
మనవుడు ఏ రీతిగా లోదేబారులోకి వెళ్ళాడు, వెళ్ళాల్సిన పనేంటి, అక్కడ ఉండాల్సిన పనేంటి. మొదటిగా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే మహారాజు దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు, రాజుగా ఇజ్రాయెల్ ప్రజల మీదకి వెళ్ళిపోయాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని పాలిస్తూ ఉన్నాడు, ఏలుతూ ఉన్నాడు. ఏ రాజైనా మొట్టమొదటిగా చేసే పని ఏంటి అంటే ఏ రాజునైతే చంపాడో ఆ రాజు యొక్క కుటుంబాన్ని పతనం చేయటం, ఆ రాజు యొక్క కుటుంబాన్ని నాశనం చేయటం. ఆ కుటుంబంలో భార్య కావచ్చు, భర్తలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనవ సంతానం కావచ్చు, ఎవరు కూడా మళ్ళీ ఆ వారి కుటుంబంలో నుంచి రాజు అవ్వకుండా ఈ వచ్చిన రాజు, సింహాసనం మీద కూర్చున్న రాజు చూసుకుంటాడు. ఈ భయంతో యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ పారిపోయి లోదేబారులో నివసిస్తూ ఉన్నాడు. ఈ మెఫీబోషెత్కున్న ఆ యొక్క ఏమంటారంటే మెఫీబోషెత్తులో ఒక వైకల్యత ఉంది. ఏంటి అంటే తను కుంటివాడు. ఇంగ్లీష్లో చదువుకుంటే ల్యామ్ ఇన్ హిస్ ఫీట్ అంటే కుంటివారిలో రకాలున్నారు. ఈ మెఫీబోషెత్ అనే వ్యక్తి కుంటివారిలో ఇంకా దీనమైన కుంటివాడు, సరిగా నడవలేడు. ఇతని కుంటితనం ఏంటి అంటే దేకే కుంటితనం. రాజవంశంలో పుట్టాడు, తండ్రి మంచి పేరు కలిగిన వాడు, మంచి ప్రఖ్యాతలు కలిగిన వారు, రాజు తన తాతయ్య మంచి హోదాను కలిగిన వాడు, మరి లోదేబారులో నివసిస్తూ ఉన్నాడు, ఎడారులో నివసిస్తూ ఉన్నాడు, ఆహారం లేని పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నాడు, నీరు దొరకని స్థలములో నివసిస్తూ ఉన్నాడు. ఎడారంటే ఏంటి, లోదేబార్ అంటే ఏంటి, ఆహారం దొరకదు, నీళ్లు దొరకదు. అక్కడ ఎడారిలో ఒక నీటి బొట్టు కొరకు ఎదురు చూసేవాడు ఈ యొక్క మెఫీబోషెత్. ప్రదేవుని బిడ్డలారా, రాజవంశంలో పుట్టాడు, తన నాన్న మంచి పలుకుబలిగిన వాడు, తాత రాజు, నాన్న పలుకుబలిగా ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, ఇతను లోదేబారులో నివసిస్తూ ఉన్నాడు. ఇక షీభా అనే వ్యక్తి ఉన్నాడు, మీరు చూస్తూ ఉంటే షీభా ఎవరు అంటే సౌలైన రాజు దగ్గర పనిచేసేవాడు, ఆయుధాలు మోసేవాడు, లేదా ఇతర పనులు చేసేవాడు షీభా. దావీదు అంటాడు, నాయనా నాకు యోనాతాను కృప చూపించాడు, దయ చూపించాడు, కష్టకాలంలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నష్టాల్లో నాకు రోజులు లేవు అని అనుకుంటా ఉన్న సమయంలో సహాయము చేసి ఆదరించి ఆదుకొని ప్రేమను సమాధానమును సౌఖ్యమును దేవుని యొక్క కృపను నాకు చూపించి తన సొంత తండ్రి చేతుల్లో నుంచి నన్ను కాపాడాడు కాబట్టి నేను తన కుటుంబానికి దేవుని బట్టి తనను బట్టి కృపను చూపించాలి, దయను చూపించాలి, మేలును చేయాలి అని ఆశపడతా ఉన్నాడు. అప్పుడు పిలుపు నుంచినప్పుడు వారితో పాటు పనిచేసిన సహోదరుడు లేదా వారి సేవకుడు జీబా వచ్చేసి అంటా ఉన్నాడు, నాయనా నేను నీ దాసుడను, సెలవు ఇవ్వము, నేనేం చేయాలి, నేనేం పాటించాలి అంటా ఉన్నప్పుడు అంటా ఉన్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా, ఉన్నారా, చనిపోయారా? ఆ రోజులో చెప్పాను కదా, రాజు చంపక ముందే వీళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేవారు. ఎందుకని చెప్పాలి, ఎందుకని? మీరు చెప్పకపోతే నా వాక్యం అర్థం కావట్లేదని అర్థం. ఎందుకని చచ్చిపోయేవాళ్ళు? రాజు చేతిలో చచ్చిపోవటం ఇష్టం లేక వీరి కుటుంబమే చనిపోయేవారు. అది ఎట్లయినా కానీ ఆత్మహత్య చేసుకున్న, ఉరేసుకున్న, ఏదో చేసుకొని చనిపోయేవారు. ఆ ఆలోచనతో దావీదు అంటా ఉన్నాడు, ఈ కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా, ఏకబెట్టు ఎవరైనా ఉన్నారా అని అంటా ఉన్నప్పుడు వారు ఈ వ్యక్తి రీతిగా చెప్తా ఉన్నాడు, నాయన ఒకడు ఉన్నాడు, వాడు లోదేబార్లో అమియేలింటి దగ్గర, మాకీరు అమియేలు కుమారుడు మాకీరు ఇంటి దగ్గర ఉన్నాడు. మరి వాడు అట్టంటాడు నాయన అంటే వాడు కుంటివాడు, నడవలేడు, దేగుతాడు, వాడికి సమాధానం లేదు, సౌఖ్యం లేదు, దీర్ఘాయుష్యం లేదు, తన తండ్రి రాజుగా బ్రతికాడు, తండ్రి తన తాత రాజుగా బ్రతికాడు, తండ్రి మంచి హోదాలో పేరును ప్రఖ్యాతను పొందాడు, మరి ఈ రీతిగా లోదేబారులో నివసిస్తూ ఉన్నాడు ఏంటి అని బాధపడతా ఉన్నప్పుడు దావీదు ఒక సలహా చెప్తాడు, వాడిని తీసుకొని నా యొద్దకు రండి అంటాడు. వాడి బట్టలను పంపించి అంతొద్దు, వాడి బట్టలను పంపించాడు, తగ్గించు బట్టలు పంపించినప్పుడు ఈ రీతిగా బట్టలు వెళ్ళిన ఆయన, ఇక్కడ మెఫీబోషెత్ ఎవరు, ఎవరంట ఇక్కడ మెఫీబోషెత్ ఎవరు అడిగినప్పుడు ఈ మెఫీబోషెత్కి అర్థమైపోయింది. ఏంటి, ఏమర్థమైపోయింది, ఏమర్థమైంది చెప్పాలి, అందరు చెప్పాలి, ఏమర్థమైపోయింది,
అందరు నోరున్న వాళ్ళందరూ గట్టిగా లేదు చెప్దాం, హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళందరూ చెప్దాం హల్లెలూయా. చాలామంది నిద్రపోతా ఉన్నారు, మంచిది వాక్యం వినాలి. ప్రి దేవుని బిడ్డలారా, ఏం అర్థమైపోయింది మెఫీబోషెత్కి? రాజు పంపించేశాడు, నా ప్రాణం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఎక్కడైనా బతుకుదాం అనుకున్నాను, ఈ నీళ్లు లేకపోయినా, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకుల్లో, ఈ ఆహారం లేని ప్రదేశంలో ఎట్టగొట్ట ఈ మాకీ రోడ్ ఇంటి దగ్గర నేను బతుకుతున్నాను కదా, మళ్ళీ నన్ను చంపాలని వచ్చేసాడు అని భయపడతా ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. అక్కడ భటులు మెఫీబోషెత్ రాజుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, త్వరగా వేగిరమే రమ్ము అంటా ఉన్నప్పుడు ఇంకా భయం పెరుగుతూ ఉంది, వణుకు పెరుగుతూ ఉంది. అంటా ఉన్నాడు, బాబాయ్ ఇల్లు వస్తాను, అందరితో చెప్తా ఉన్నాడు, లోదే వారిలో నివసించే వారితో చెప్తా ఉన్నాడు, ఇల్లు వస్తాను, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా కన్నీటిని తుడిచేవారు లేరు, నా కష్టాలను తుడిచేవారు లేరు, నా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఆహారం లేదు, నీరు లేదు, ప్రశాంతత లేదు, నిద్ర లేదు, ఇయే కాకుండా ఉంటే మళ్ళొక పక్క రాజు వస్తూ ఉన్నాడు, నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, అందరితో చెప్తా ఉన్నాడు, ఆహారం పెట్టిన వారితో చెప్తా ఉన్నారు, ఆ కొంచెము వాటర్ ఇచ్చిన వారితో చెప్తా ఉన్నాడు, ఆ సహాయము చేసిన వారితో చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే నా జీవితము అయిపోయింది, నేను వెళ్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ ప్రదేశంలో మీరున్నా నేనున్నా ఆలోచించేది ఏదంటే రాజు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు, మన జీవితము అయిపోయింది అని అనుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోదేబార్లో నివసిస్తున్న మెఫీబోషెత్ అనుకుంటా ఉన్నాడు, అందరితో బాయ్ చెప్తా ఉన్నాడు, టాటా చెప్తా ఉన్నాడు, తన కష్టాన్ని పంచుకుంటా ఉన్నాడు, మాకీర్ తంటా ఉన్నాడు, మాకీర్ ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? రాజసింహాసనం దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా నాకు మరణము తప్పదు అని అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇదంతా జరుగుతూ ఉంది దేవుడు యొక్క కృపను బట్టి. ఈ యొక్క భటులు మెఫీబోషెత్ని తీసుకొని ఆ యొక్క రాజ్యంలోకి ప్రవేశమవుతా ఉన్నప్పుడు అక్కడున్న వారంతా కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. అక్కడున్న పెద్దలు చిన్నలు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? నాక ఎవరికి? గట్టి చెప్పాలి. ఎవరికి? మెఫీబోషెత్కి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు అర్థం కాలేదు అనుకుంటా ఉన్నాను, ఒకటి సౌలు, రెండు తన కుమారుడైన యోనాతాను, తన కుమారుడైన మెఫీబోషెత్, ఈ ముగ్గురు గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చెప్పలేదానికి ఒక అర్థం అవ్వలేదేమో అనుకుంటా, నాకు నిరాశ వచ్చింది. అర్థమైంది కదూ? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు? ఎక్కడ చేస్తూ ఉన్నారు? రాజసింహాసనములో, ఆ ప్రదేశములో, ఆ దేశములో రాజులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. చేయడానికి కారణం ఏంటి? ఎందుకు చేస్తూ ఉన్నారు సాష్టాంగ నమస్కారం? మెఫీబోషెత్కి అర్థం కావట్లా, చూస్తూ ఉన్నాడు, ఒరే వీళ్ళంతా నన్ను చంపడానికి తీసుకొస్తా ఉన్నాడు, నా తాత రాజు, ఆయన వంశంలో ఎవరు ఉండకూడదు, కుంటుడైనా ఉండకూడదు, గుడ్డుడైనా ఉండకూడదు, మోగుడైనా ఉండకూడదు, ఎవరు కూడా ఉండకూడదు భూమి మీద, చంపటానికి తీసుకొస్తా ఉన్నాడు. ఆ లోదేబారులోనే కష్టాల్లో ఉన్నా, ఆ లోదేబారులో ఇరుకుల్లో ఉన్నా, అన్నం లేక ఆహారం లేక ఎవడో మాకీరింత ఉంటా ఉంటే మళ్ళీ ఈ తలకాయ నొప్పి ఎక్కువైపోయింది, మళ్ళీ దావి తీసుకొస్తా ఉన్నాడు అని అనుకుంటా ఉన్న సమయాల్లో ఆ ప్రదేశంలోకి ప్రవేశించగానే అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, గట్టి చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారంటే మెఫీబోషెత్ పట్ల ఎవరున్నారు? 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 నేను నువ్వు కాదు, ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు, ఆ పరిశుద్ధుడైన దేవుడు మెఫీబోషెత్ పట్ల ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారు, గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాజ్యంలోకి ప్రవేశించారో, ఎప్పుడైతే ఆ యొక్క సింహాసనము దగ్గరికి, ఆ యొక్క మందస్సము దగ్గరికి, లేదా ఆ యొక్క కోట దగ్గరికి ప్రవేశించారో, అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఏంటో అర్థం కావట్లేదు, ఏంటో వీళ్ళంతా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఇది టెన్షన్ పట్టుకుంది, ఏం చేస్తారో అర్థం కావట్లా, ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఏం జరిగింది, రాజు మనసులో ఏముందో, రాజు ఆలోచనలు ఏంటో రాజు భటులు కూడా చెప్పలేరు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎల్లనే వెళ్ళాడు, ఏడకి వెళ్ళాడు, రాజు సింహాసనం ఎదురుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే దావీదు మహారాజు దిగి
అమాంతం వాడిని వాటేసుకొని అంటా ఉన్నాడు, నీ తండ్రిని బట్టి నా దేవుని బట్టి నీకు దయ చూపించాలి అంటా ఉన్నాడు. హల్లెలూయా. చదువుదాం ఏమంటా ఉన్నాడు అక్కడ. వచ్చిన మనిషి ఉపకారము చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని బట్టి తన తండ్రి అయిన యోనాతానుని బట్టి మెఫీ భవిష్యత్తుకి ఉపకారము చెయ్య తలంచి ఆ యొక్క లోదేబార్లో నివసిస్తున్న మెఫీ భవిష్యత్తుని రాజసింహాసనములోనికి మరి పరిశుద్ధులుండే స్థలములోకి ఆ యొక్క కవనెంట్ ఆ యొక్క నిబంధన ప్రదేశములోకి ఈ మెఫీ భవిష్యత్తు నడిపిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూస్తూ ఉంటే ఎక్కడున్నాడు మెఫీ భవిష్యత్తు? లోదేబార్లు ఉంటా ఉన్నాడు. మెఫీ భవిష్యత్తుకి ఆహారం ఉందా? లేదు. మెఫీ భవిష్యత్తుకి నీరున్నాయా? లేదు. లోదేబార్ అంటే ఎడారి ప్రదేశము. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా? ఆహారము దొరికిద్దా? ఏదైనా దొరికేది ఉందా నాయన? ఏంటి అంటే అది ముళ్ళ చెట్టు. మీరు చూసే ఉంటారు ముళ్ళుండి గ్రీన్గా ఉండే చెట్టు, దాని పేరు మర్చిపోయాను. ఆ పేరు కలిగిన చెట్టు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండవు. నీరుండదు, ఆహారం ఉండదు. నుంచున్న చోట 10 నిమిషాలు నుంచుంటే ఇసుక పొర లేదా ఇసుక తుఫాను వచ్చి మనల్ని ముంచేసింది. బ్రతుకుతామో చస్తామో తెలియని ప్రదేశమే లోదేబార్. ప్రియదేవుని బిడ్డలారా గమనిస్తున్నారు కదూ, బ్రతుకుతున్నారో చస్తారో తెలియని ప్రదేశమే లోదేబార్. అట్టి ప్రదేశములో ఈ మెఫీ భవిష్యత్తు నివసిస్తూ ఉన్నాడు. ఆహారము లేకుండా, నీరు లేకుండా, తల్లిదండ్రుల ప్రేమ లేకుండా, కుంటితనముతో, ఆ యొక్క దిగజారిన స్వభావముతో, ఎవరి దగ్గర ఆదరణ లేకుండా, ప్రేమ లేకుండా, ఇరుగు పొరుగు వారి నుంచి అవమానాలు పడుతూ, కష్టాలు పడుతూ, ఇరుకుల్లో ఆ ఏడుస్తూ ఆ లోదేబార్లో నివసిస్తున్న మెఫీ భవిష్యత్తుని దేవుని యొక్క కృపను బట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా దావీదు ఆ యొక్క లోదేబార్ నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పాలి. ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? నిద్రపోయేలందరూ హల్లెలూయా. మెలకుగొండలందరూ హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కడ తీసుకొచ్చాడు? రాజసింహాసనంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రొట్టెల గృహంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా అన్నీ కొదివే, ఏది దొరకటల్లా, బాధలతో, నిస్తూరముతో, ఇరుకుతో, అవమానాలతో, ఇబ్బందులతో, అప్పులతో నివసిస్తున్న ఈ వ్యక్తి రాజు కుటుంబంలో పుట్టి పెరిగి ఆ రాజ హోదాను కలిగి ఇప్పుడు అడుక్కు తినే హోదాని కలిగి ఉన్న ఈ వ్యక్తిని దేవుని యొక్క ప్రేమతో, తన తండ్రి అయిన యోనాతాను యొక్క దయతో ఈ యొక్క దావీదు మహారాజు ఆ యొక్క లోదేబారు నుంచి, ఆ కష్టకాలము నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ ఇరుకు నుంచి, ఆ నష్టము నుంచి, ఆ కన్నీటి నుంచి విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? సుఖములోకి తీసుకొచ్చాడు, సమాధానములోనికి తీసుకొచ్చాడు, నెమ్మదిలోకి తీసుకొచ్చాడు, ప్రేమలోకి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకు చెప్పమనంటే హల్లెలూయా, మన దేవుడు ఏ రీతిగా మెఫీ భవిష్యత్తుని ఆ లోదేబార్లో నుంచి ఈ యొక్క కింగ్ ప్యాలెస్లోకి, యెరూషలేములోకి ప్రవేశపెట్టాడో అదే దేవుడు ఇప్పుడు కూడా ఏం చేసే ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ఏమి రావట్లేదు? ఏమి రావట్లేదు? మాటలు రావట్లేదు. నాకు అనిపించింది అన్నం తినేటప్పుడైనా తెరుతారా తెరవరా అనిపించింది. గతిగలేదు చెప్దామా? నాతో మీరు ఒక స్నేహితుడు వలె ఉండాలి. ఎలా ఉండాలి? స్నేహితుడు వలె ఉండాలి. అప్పుడే నాకు ఉత్సాహం వచ్చింది. ఎవరైనా కోపంగా చూస్తున్నారనుకో నాకు భయం వేసి దాలతో మాట్లాడి అమ్మో వీళ్ళు అనుకుంటారు, నాయన అయిపోయింది సీన్ అనుకోని నేనేం చేస్తాను? జేబులో చేతులు పట్టుకొని ఆ కుంటివాడు మెఫీ భవిష్యత్తు వలె కుంటుకుంటా వారి నుంచి ఏం చేస్తాను? దూరంగా పారిపోతాను. ప్రియదేవుని బిడ్డలారా నాతో స్నేహం చేసేవారు చాలా మంచివారు. అటు రీతిగా ఉండాలి. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా మన వాక్యంలోకి వెళ్దాం. ఈ రీతిగా ఆ రాజ్యంలోకి నడిపించినప్పుడు సరే అంత బాగా జరిగింది, అయిపోయింది, ఈ చచ్చిన వాణ్ణి దేవుని యొక్క కృపచేత, ఆ యొక్క తండ్రి కృపచేత ఏం చేశాడు దావీదు? బ్రతికించాడు, ఆ ప్రాణం పోసాడు. ఈడు అడుక్కుంటా ఉన్నాడు, అడుక్కోవద్దు నాయన, రొట్టెల గృహంలో నాతో పాటు ఆహారం తినటకు రా అని పిలుస్తూ ఉన్నాడు. నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాలను తెలిసినట్లయితే
అదే రెండవ సమయలు 9వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. దావీదు యొద్దకు వచ్చి ఆ ఒడికి పోతున్నాడు మెఫీబోషెత్తు, ఆయన ఇడు అయిపోయాడు, చంపేస్తాడు, నా ప్రాణం పోతా ఉంది, కన్ఫామ్, ఇక డెత్ కన్ఫామ్ అని ఫిక్స్ అయ్యి ఆ యొక్క బట్టలతో పాటు వచ్చాడు. వచ్చేటప్పుడు చెప్పాడు మాకీర్, ఏంటి నాయన రే మాకీర్ పెట్టావు ఇప్పుడు దాకా, ఇంత ఇంత పెట్టావో అంత పెట్టావో, ఏదో కష్టకాలంలో ఆదుకున్నావు, ధన్యవాదాలు. పిలిచాడు, కబురు వచ్చింది, ఆయన నుంచి వచ్చింది కబురు, రాజు నుంచి వచ్చింది. ఆ రాజు ఏమని మంచోడా, దేవుని యొక్క దయగలిగిన వాడు, ఎదురు తిరిగితే మనం నష్టపోతాం, ఇరుకుల్లో ఉంటాం అని భయపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. చదువుదాం. దావీదు మెఫీబోషెతును అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా, ఏదంట వినాలేనా, నిజముగా ఏంటి, నువ్వు భయపడొద్దు, నిజముగా నీ తండ్రి అయినా చదవాలక, నిజముగా ఉపకారం చేయాలి. నాయన నేనేం కుట్ర పన్నట్లేదు, నేనేమి చెయ్యాలని భావించట్లేదు, నిజంగా నేను ఉపకారం చేస్తాను, నువ్వు భయపడద్దు. ఉనికిపోతా ఉన్నాడు, నేను చెప్పా కదా ఉనికిపోతా ఉన్నాడు, కన్నీలు గారిపోతా ఉన్నాయి, అసలే కుంటాడు, లెగవలేనోడు, దేవుని యొక్క కృపను పొందలేనోడు. పోని ఆ దావీదు సౌలు మహారాజు ఏమన్నా ఇచ్చాడా, వెనక మా 4 రాళ్ళు కిడ్నీలు వేసుకోవడానికి ఇవ్వలా, అన్నీ నాగం చేసి నాశనం చేసి ఆశీర్వాదాలు లేకుండా చేసిపోయాడు. అసలు లోదేవారిలో నివసిస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు అంటా ఉన్నాడు, రాజు భయపడద్దు, నేను నీకు నిజముగా ఉపకారము చూపించాలని ఏం చేస్తా ఉన్నాడు. చదువుదామక్క. చూడండి, నీ పితడైన భూమి అంతా కూడా, సౌలు భూమి అంతా కూడా నీకేం చేస్తా ఉన్నాడు, మరలా ఇప్పిస్తాడంట. హల్లెలూయా. ఎందుకు ఇస్తా ఉన్నాడు దావీదు, యోనాతానును బట్టి కాదు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నడిపింపు దావీదులో ఉంది కాబట్టి దావీదు దిగి సింహాసనాన్ని దిగి తనను తాను తగ్గించుకొని ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉపకారము చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మహాపరిశుద్ధుడు పరిశుద్ధ ప్రదేశాన్ని విడిచి ఈ యొక్క భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలువరుసలో యాగమై మరణించి తిరిగి లేచాడు. ఎందుకు, నీ పాపము నా పాపము పోవాలి అని, నువ్వు నేను పరిశుద్ధులుగా జీవించాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులను చేసి మన పాపాలను ఆయన మీద వేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఏ రీతిగా దావీదు తనను తాను తగ్గించుకున్నాడో అదే రీతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడు నీ జీవితంలో అంటే, ముగించిపోతా ఉన్నాను, ఇక లోదేభార్ అనే ప్రదేశంలో నుంచి నిన్ను నన్ను తనతో పాటు పరిశుద్ధమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటా ఉంటే సదాకాలము నా బల భోజనం సెలవిచ్చాను. అక్కడ 8వ వచనంలో ఉంటుంది, నేను కుక్కను, నాయన మెఫీబోషెతు అంటా ఉన్నాడు, ఏంటి, నేను కుక్కను ఏ రీతిగా నన్ను ప్రేమిస్తా ఉన్నావు, ఏంటంటా ఏంటంటా కుక్క నేను ఏ రీతిగా నువ్వు ప్రేమిస్తావు. ఈ క్వశ్చన్ అడిగే మాటలు నాకు చాలా ఏంటంటే ఆలోచింపజేసినాయి, థింకింగ్ ఎక్కువగా చేసినాయి నన్ను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు అంటా ఉన్నాడు, మరి ఎట్టివాడు, రాజు తన తన తాత ఏం మిగల్చలేదు, అట్లీస్ట్ ఆశీర్వాదాలు కూడా ఇవ్వలేదు, తన తండ్రి ఏమన్నా ఇచ్చాడు అంటే యుద్ధంలో చచ్చిపోయాడు, తన కుటుంబం ఎవరైనా బతుకున్నారంటే లేరు, అనాథ, ఏమీ లేదు, ఎవడో మాకీర్ ఏంటో బతుకుతూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. తన తాతని 3 రోజులు అనాథ శవలే తల లేకుండా మొన్నని గోడకు కొట్టారు. తన తాత శవాన్ని ఎతకటానికి తల్లిదండ్రులు ఎవరు ఎతకటానికి
తండ్రిని సవాళ్లు ఎత్తగడానికి చాలా రోజులు పట్టాయి, దినాలు పట్టాయి. అది వేరే సంగతి. దిక్కులేని చావు చచ్చారు. మరి తాకపోతే ఈయన కూడా చచ్చిపోతాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఆహారం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు బాగున్నా బాగాపోయినా, ఈ లోదే బార్లో నివసిస్తూ ఉన్నాడు, ఆ కష్టకాలంలో నివసిస్తూ ఉన్నాడు, ఆ ఇబ్బందుల్లో నివసిస్తూ ఉన్నాడు. అతడు ఒక కుక్క. అతనే అనుకుంటా ఉన్నాడు, నేను చచ్చిన కుక్కను. ప్రియదేవుని బిడ్డలారా, నేను అంటలేదు, మెఫీబోషెత్ అంటా ఉన్నాడు, నేను చచ్చిన కుక్కను. ఏ రీతిగా నా మీద దయ చూపిస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా, ఏ రీతిగా దయ చూపిస్తూ ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు. నేను నాకు అనిపించింది, నువ్వు నేను ఆ రీతిగా లేమంటారా? మా మాట బయట చెప్పొద్దులే. మన మాట ఏంటంటే, నువ్వు నేను కుక్క చచ్చినా ఏంటంటా, నువ్వు నేను నేను అంటలేదు, మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని, మరి నేను అన్నాను అనొద్దు దయచేసి. నేనంటా ఉన్నాను, నేను ఒక చచ్చిన కుక్క వంటి వాడిని, నా మీద ఆ పరిశుద్ధుడు ఏం చేస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా చూపిస్తూ ఉన్నాడంటే, ఆ కలువరి సిలువలో నా కొరకు మరణించాడు. హల్లెలూయా. మరి మీ కొరకు మాట్లాడుకుందాం. మీ కొరకు మరణించాడా, మరణించలేదా? మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీరు, మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు అనుకుంటా ఉన్నారేమో, నాకు ఈ కష్టాలు తప్పట్లేదు, నాకు ఈ ఇబ్బందులు తప్పట్లేదు, ఎప్పుడు చూసినా ఈ పూడు గురిసే, ఎప్పుడు చూసినా ఈ గొడవల ఇబ్బందులే, ఇరుకులే, మా కుటుంబంలో సమాధానం లేదు, కొడుకులు మాటంటలేదు, కోడళ్ళు మాటంటలేదు, ఆ ఇంటి రీతిగా వీడిని పెంచాను, కోళ్ళు వచ్చిన తర్వాత ముద్దయట్లేదు, ఆయన అత్తలు మామలు ఈ రీతిగా గయ్యాలు అత్తుందని కోడళ్ళు అని భావిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కష్టాలు ఉంటాయి. ఏ మనిషికైనా కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఇరుకులు లేకుండా, కన్నీరు బొట్టు కార్చకుండా ఏ మనిషి కూడా ఉండరు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రీతిగా నువ్వు నేను జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు నా వాక్యం ఏంటంటే, ఈ మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. ఏంటి అంటే, నువ్వు నేను చచ్చిన కుక్క లాంటి వారు, లోదేభారులో మెఫీబోషెత్తు లాగా జీవిస్తూ ఉన్న మనల్ని, నీ తోటి వారు నీకు సహాయం చేయకపోయినా, నీ కట్టుకున్న భర్త కానీ భార్య కానీ సహాయం చేయకపోయినా, నువ్వు పెంచి పోషించిన పిల్లలు, కూతుర్లు, కోడళ్ళు, మనవ సంతానం ఎవరు నీకు సహాయం చేయకపోయినా, నీ ఇరుగు పొరుగు వారు నీకు సహాయం చేయకపోయినా, అనేకులు నిన్ను కష్టములో తోస్తూ ఉన్నప్పుడు, అనేకులు నీకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నప్పుడు, నీకు తోడు ఎవరు అంటే, ఇప్పుడు చెప్పండి తోడు ఎవరు? ఆ నజరైనా యేసు. హల్లెలూయా. ఆనందం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కష్టంలో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇరుకులో ఉన్నావేమో. అబ్రహాము అన్నీ విడిచి తన భార్యతో వెళ్తే ఆడేం చేశాడు? భార్యను వెతుకుపోయాడు. ఆడు భార్యను వెతుకుపోయాడు. ఏం చేయాలి అర్థం కాక సతమవుతా ఉన్నాడు అబ్రహాము. అబ్రహాముడు ఏం చెప్పాలి? దేవుడు మాట్లాడాలి కదా అబ్రహాంతో. అబ్రహామా, నేను నీ దేవుడను, ఆమెను తీసుకొస్తాను అని చెప్పాలిగా. చెప్పాలా? ఏం చేస్తూ ఉన్నాడు తెలుసు అబ్రహాము? రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రే, నువ్వు నా దాసుడు యొక్క భార్యను తీసుకొచ్చావు. నేను కష్టపెట్టే వాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు ద్వారా కష్టం అనుకుంటా ఉన్నాడు మెఫీబోషెత్, కానీ దావీదుతోనే మాట్లాడుతున్నాడు. దావీదా, తీసురా, తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టు సింహాసనం. రే, తన నా దాసుని భార్య తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టు? తన దగ్గర వదిలిపెట్టు, నా దాసుని భార్య అని మాట్లాడుతూ ఉన్నాడు. కష్టకాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాం ఒక ఎత్తు అయితే, నిన్ను ఇబ్బంది పెట్టేవారితో మాట్లాడతాం ఒక ఎత్తు. హల్లెలూయా. నీతో మాట్లాడట్లేదేంటి, నాకు సహాయం రావట్లేదేంటి, దేవుడు నా కన్నీటిని తొడవట్లేదేంటి అని అనుకోవద్దు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి బొట్టును దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మెఫీబోషెత్తును లోదేభారులో నుంచి నడిపించాడో, ఆ రీతిగా నిన్ను నన్ను ఈ యొక్క షాలోం గాస్పెల్ చర్చి సంఘస్థులను ఆ లోదేభార్ అనే ప్రదేశములో నుంచి, ఎడారి స్థితిలో ఉన్న మనల్ని ఆ యొక్క విత్తనాలు ఇచ్చే వారిగా, పంటను విత్తే వారిగా, లేదా ఆ సాగు భూమి వలె చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముగించిపోతా ఉన్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. మీ అందరు కూడా బాప్తిజం తీసుకున్నాడు నేను నమ్ముతా ఉన్నాను. ఇది అరా ఒకళ్ళు బాప్తిజం తర్వాత సంగతి. మీరందరూ కూడా బాప్తిజం తీసుకున్నారని నేను నమ్ముచ్చు ఉన్నాను. శరీరం మిషక్ అబ్దినిగోళ్ళు దేవుని యొక్క దయను కలిగి ఉన్నారు. వారికి దేవుని యొక్క శక్తి తెలుసు.
దేవుని దయని కలిగి ఉన్నారు, దేవుని యొక్క శక్తిని తెలుసు. సింహాసనాన్ని ఉంచబెట్టాడు, అందరూ మొక్కాలంటా ఉన్నాడు రాజు. వీరు ముగ్గురేమో మొక్కటం లేదు. వీరికి తెలుసు ఎవడో మనిషి కదా, అవిశ్వాసం ఉంటుంది. అగ్నిలో పడైతే కాలిపోతామేమో అన్న అవిశ్వాసం ఉంటుంది. దేవుడు అద్భుతము చేయగలడు అని తెలుసు. రెండు ఉన్నాయి వీరి హృదయాల్లో. సమాజానికి, రాజుకి, అక్కడున్న వారికి దేవుని యొక్క బలము తెలీదు. దేవుడు రక్షించగలడు అని వారికి తెలీదు. వీరు అగ్నిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత రాజు అంటా ఉన్నాడు, నీ దేవుడు రక్షించగల సమర్థుడు. హల్లెలూయా. షడ్రక్ మిషక్ అబ్దినగోలుకి తెలుసు దేవుడు రక్షించగలడని. సమాజానికి, సంఘానికి, ఆ యొక్క రాజుకు తెలీదు. ఎప్పుడైతే వీరు ఆ యొక్క శ్రమలోకి, ఆ యొక్క నష్టములోకి, ఆ యొక్క కష్టములోకి, ఆ యొక్క కన్నీటిని విడిచే స్వభావంలోకి దిగినప్పుడే, వారు బయటకు వచ్చినప్పుడే రాజుకి అర్థమైపోయింది, నిజమైన దేవుడు, వీరారాధిస్తున్న దేవుడు. రేయ్ బొమ్మ తీసేసి ఏం చేయమంటా ఉన్నాడు, నిజమైన దేవుడిని ఆరాధించమంటా ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఎవరిని ఆరాధిస్తా ఉన్నాం, ఎవరిని ఆరాధిస్తా ఉన్నాం దగ్గర చెప్పాలి. ఎంతమంది ఉన్నారు తిన్న వాళ్ళు? ఎంతమంది? నా ఆన్సర్ మీరు చెప్పాలి. తిన్న వాళ్ళు ఎంతమంది? అంటే ఉపవాసం ఉన్నారు కాబట్టి కొంచెం నీరసంగా ఉండుంటుంది. వెళ్ళేటప్పుడు అందరికి కూడా చాక్లెట్లు పంచుతాం, ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు షడ్రక్ మిషక్ అబ్దినగోలు. నువ్వు నేను కూడా దేవుని యొక్క శక్తి తెలుసు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, మన కన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆయన మాత్రమే చేయగలడు, వేరెవడు చేయలేడు అని నీకు తెలుసు. అయినా కూడా ఎక్కడో నిరాశ, ఎక్కడో చేస్తాడా చేయడా అన్న ఆలోచనలో మీరు పడ్డారు. అది ఉండకూడదు. లోదే భార్లో మిఫీ భవిష్యత్తు కూడా ఉంది, ఎక్కడో వీడు చంపేస్తాడేమో అన్న ఆలోచన ఉంది. అందరు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నా, పిల్లల మొదలుకొని ముద్దుల వరకు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తున్నా, ఎక్కడో చిన్న గిల్ ఉంది. ఆ గిల్ మనలో ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నామంటే ఏం చెప్పాలి, నాశపడతా ఉన్నానంటే నీ కన్నీటిని తుడిచే దేవుడు యేసు ప్రభు మాత్రమే, నీ కష్టంలోంచి విడిపించేవాడు యేసు ప్రభు మాత్రమే, వేరెవరు లేరు. నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, కోళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, మనవ సంతానం కావచ్చు, నీ డబ్బు కావచ్చు, ఏది కూడా నిన్ను విడిపించదు. నీ కుటుంబంలో సంతోషము కావాలి అంటే యేసు ప్రభు మాత్రమే, నీ కుటుంబంలో నెమ్మది కావాలి అంటే యేసు ప్రభు మాత్రమే. నీకు లోదేభార్ అనే ప్రదేశంలో నుంచి, ఇసుక పొర ప్రదేశంలో నుంచి, ఎడారిలో నుంచి, ఆ యొక్క ప్రదేశంలోకి, వ్యవసాయ భూమిలోకి, పండే స్వభావంలోకి నడిపించగలిగిన ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. వీరెవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసుకుంటా పోతే నువ్వు నేను ఏ రీతిగా ఉన్నాం. ఎడారిలో ఉన్న మనల్ని దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన ద్వారా పచ్చగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. ఎంతమంది ఆ యొక్క పచ్చదనంలోకి నడిపించాలని ఆశపడతా ఉన్నారు? గట్టి చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము చెప్పాను, లోదేబార్ అనే ప్రదేశంలో నుంచి రాజభవనంలోకి, రొట్టెల గృహములోనికి మెఫీబోషెత్ నడిపించాడు. రాజవంశంలో పుట్టాడు. తాత రాజు, నాన్న పేరు కలిగిన వాడు. కొడుకు వచ్చేసరికి కుక్క, చచ్చిన కుక్కనని అంటా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేననేది కాదు ఆయన అంటా ఉన్నాడు. అట్టి కుక్కను, చచ్చిన దాన్ని, లోదే బార్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి బ్రతికించి అనేక మందికి ఉపయోగకరంగా చేశాడు. అబ్రహాము భార్యను తీసుకెళ్ళినప్పుడు అబ్రహాముతో మాట్లాడకుండా రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, విడిపించు నా దాసుని భార్య అని. నీ పట్ల, నా పట్ల, నీతో నాతో మాట్లాడకపోయినా నీ హృదయాన్ని నొప్పించే వారితో దేవుడి రాత్రి మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చెబుదాం. హల్లెలూయా. సంతోషం లేదా? నీ ఎదుటి వారిని చంపాలని అంటలా నేను, యేసు ప్రభు మాట్లాడతాడు అంటున్నా. గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని, నీ యొక్క ఇబ్బందులను, ఇరుకులను ఈ చిన్న మార్గాన్ని పెద్ద మార్గంగా మార్చిపోతా ఉన్నాడు ఈ రాత్రి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ఊరికే కూర్చొని వచ్చి వెళ్ళేటప్పుడు కాదు. ప్రార్థన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉంటేనే నీ కన్నీటి ప్రార్థన ఆయన పట్టుకొని భద్రపరిచి ఇస్తాడు నీకు ఆశీర్వాదాలు. మెఫీ భవిష్యత్తు ఎప్పుడైనా తిప్పుకోవాలా?
ఆయొక్క ప్రదేశంలో నుంచి ఏం చేశాడు, తన ఆస్తి, తన తండ్రి ఆస్తి మొత్తాన్ని దావీదు టక 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 సైన్ పెట్టాడు, ఇది మొత్తం నీకే నీళ్ళు ముద్ర వేసాడు ఇచ్చేసాడు. ఇప్పుడు మెఫీబోషెత్ ఏమయ్యాడు, రాజు అవ్వలేదండి, బలిసినోడు అయిపోయాడు, అడుక్కు తినేవాడు, ఆహారం లేక లోదేవారిలో నివసించేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు, ధనవంతుడైపోయాడు, సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది, పోయిన బలం వచ్చింది, పుంజుకున్నాడు. కుంటివాడు లెగిసి మాట్లాడుతూ ఉన్నాడు, నేను చచ్చిన కుక్కను అయినను నా మీద దయ చూపించావు, నీ మీద నా మీద పరిశుద్ధుడైన యేసు ప్రభు. ఆ పరిశుద్ధ ప్రదేశాన్ని 24 పెద్దలు కోట్లాది కోట్ల దేవదత్తులు నివసించే పరిశుద్ధ ప్రదేశాన్ని విడిచి చచ్చిన మనల్ని, కుక్కలనైన మనల్ని పరిశుద్ధులుగా చేసి బ్రతికించి ఏ రీతిగా శుక్రవారము రోజు అనే దినాన్ని మనకి సమకూర్చాడు. అందును బట్టి దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. గది చెబుదాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఎవరిని బట్టో కాదు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నెమ్మది కావాలి నాయన. నేను చెప్తా ఉన్నాను, ప్రార్థన లేనిదే ఏది కూడా నీ జీవితంలోనికి రాదు. అందరం లేచి నిలబడదాం. చెల్లిస్తున్నాను నాయన దైవమా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ యొక్క నాయన బలిపీఠము చెంత నిలబెట్టుకున్నటువంటి నాయన అయ్యా, నీ కుమారుడు యవన బిడ్డను బట్టి నీకు స్తోత్రములు నాయన. దేవా నీకు వందనాలు నాయన, నీ బిడ్డను నీ చేత కాల్చి పరిశుద్ధపరుచుకొని నాయన, నాకు మాకు కావలసినటువంటి నాయన, మా గ్రామస్తులకు కావలసినటువంటి నాయన, మీ బోధను మీ వాక్కును ప్రభువా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ గ్రంథములో లిఖింపబడిన నీ మాటలు నాయన నీకు స్తోత్రములు అయ్యా. మాకందరికీ వినిపింప చేయటకు ఏర్పరచుకుని నీ కుమారుడిని బట్టి నాయన, అయ్యా నా తండ్రి ఫ్రాన్సిస్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రములు నాయన, వారికి ఇచ్చినటువంటి నాయన కుమారుడిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో యోనాతానుని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీవు ప్రత్యేకముగా దేవా మెఫీబోషెత్తును ప్రభువా ఏర్పరచుకుని ప్రభువా, అతడు కుంటివాడుగా ఉంటున్నప్పుడు అందరూ తృణీకరించబడిన బిడ్డ నాయన, ఎందుకు పనికిరాని వాడు నాయన, అడుక్కునే స్థితిలో ఉన్నప్పుడు నాయన నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ ఉపకారము చూపుటకు నాయన నీకు స్తోత్రములు నాయన. ఓ అతడు నాయన ఎండిని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రములు నాయన. అయ్యా లోదేవారనగా ఎండిపోయిన స్థితి, ఎండిన స్థలము నాయన, అచ్చటి ఏమీ లేదని నాయన నీకు స్తోత్రములు నాయన. మేము విని ఉన్నాం ప్రభువా నీకు స్తోత్రములు నాయన. నీ ఉపకారమును చూపుటకు ప్రభువా యోనాతానును బట్టి దేవానికి స్తోత్రములు ఏర్పాటు చేసుకున్న నాయన, సౌలు కుటుంబంలో నుంచి నాయన తృణీకరించబడిన వాడు, కుంటివాడు, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని వాడుకుని నీకు స్తోత్రములు నాయన. ప్రత్యేకమైనటువంటి నాయన అయ్యా కృపలో నిలబెట్టుకుని ప్రభువా ఉపకారమును పొందుకోవడానికి నాయన ఓ నీకు స్తోత్రములు నాయన. మెఫీబోషెత్తును ఎన్నుకున్న వాడానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి దేవానికి స్తోత్రములు నాయన. చచ్చిన స్థితిలో, ఎండిని స్థితిలో ప్రభా, అయ్యా ఉపకారము లేని స్థితిలో నాయన, వేదనతో మానసిక గురై ప్రభా, ఎవరు లేరని నిరుత్సాహ స్థితిలో ఉండి నాయన వేదన పడుచున్నటువంటి కుటుంబాలను నువ్వు నిలబెట్టుకోవటానికి ప్రభా, నీ బలిపీఠం ఎదుటి ప్రభా మెఫీబోషెత్తు నిలబెట్టుకొని దేవానికి స్తోత్రములు నాయన. రాజు యొక్క నాయన స్థానము కంటే ఓ ధనికుడుగా నీకు స్తోత్రములు నాయన. ప్రత్యేకపరుచుకొని ప్రభా నాయన నువ్వు నిలబెట్టుకొని నాయన అతడును ప్రభా ప్రత్యేకపరుచుకున్నావు. ఈనాడు మా జీవితాలు నీకు స్తోత్రములు. నీకు ఇష్టకరముగా జీవించడానికి తిరిగి ఉజ్జీవపరచి నాయన, నీలో బలముగా ఉండడానికి నీకు స్తోత్రములు నాయన. నీ ఉపకారమును పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి నాయన, అయ్యా రొట్టెల ఇల్లులో ప్రభు సమృద్ధి కలిగినటువంటి నాయన ఇంటిలో మేము నివాసము చేసి ప్రార్థన చేత నీకు స్తోత్రములు నాయన. నేను మేము మా కుటుంబాలు నీలో జీవించడానికి నాయన మీరు తిరిగి మమ్మల్ని ఉత్సీయపరచి బలపరిచినందులకే స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి వ్యక్తిని ఉత్సీయపరచండి, బలపరచండి, ఎవరు బిడ్డలు వాడుకుండా అయ్యా నీకు స్తోత్రములు నాయన. దేవా యోనా తన స్థితిని నీవు నాయన చూచి నాయన, మౌనముగా ఉండలేదయ్యా నీకు స్తోత్రములు నాయన. నన్ను చూచి మమ్మల్ని చూచి నాయన దాక్కుని మౌనము కలిగిన ధనికులు నాయన బంధువులు స్నేహితులు ఉండవచ్చు, కానీ నీవైతే మౌనముగా ఉండదు దేవుడు నాయన. మమ్మల్ని చూచి నాయన ఆ కల్వలలో గిరిలో రక్తమును కాచి మా కొరకు తిరిగి మమ్మల్ని ఉజ్జీవపరచుటకు ప్రభువా దేవా
నీ యొక్క రొట్టెల ఇల్లులో సమృద్ధిలో చేర్చి తిరిగి మరలడానికి కొరకు నాయన, ఓ మమ్మల్ని నీలో సమృద్ధిని పొందుకోవడానికి నాయన, మమ్మల్ని పిలిచిన దేవుడు నీ నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రములు నాయన. నీ నమ్మకత్వాన్ని మేము నాయన అయ్యా విడిచిపెట్టేవారుగా ఉండకుండా నీకు స్తోత్రములు నాయన. విని విశ్వసించి వాటి ప్రకారము బ్రతకడానికి నాయన, నీ ఆజ్ఞలను కట్టని నిధులు గాయకుని నాయన, నీ కొరకు బ్రతకటానికి బలపరచమని అడుగుచున్నాను నాయన. నాలో మాలో ఎండిన నాయన పరిస్థితులు ఎక్కడ నాయన ఉన్నవి, వాటిని నాయన సవి చేసుకుని సరి చూసుకుని ప్రభా, కుంటివాడైనటువంటి మీ భూభవిష్యత్ వల్ల నీ కొరకు నాయన, నీ భోజనపు బల్ల చుట్టూ నాయన మేము అయ్యా నీ యొక్క నాయన ఇంటిలో ఉన్న రొట్టెలను ఏరుకుని తిని నీ కొరకు బ్రతకగలిగిన అనుభవంలోనికి నాయన, ఓ నీ బేతలు ఎరుషలేమనగా నాయన సమృద్ధి, నీ సమృద్ధి అయిన నీడల మేము జీవించి బ్రతకటానికి ప్రభు, నీ వాక్యము ద్వారా బ్రతకటానికి నాయన, ప్రార్థనలతో విజ్ఞాపనలతో విశ్వాసముతో నాయన అయ్యా నీ ఉపకారములు చేసే దేవుడు అని గుర్తెరిగిన ఆయన, నిన్నే సేవించే కృపలోనికి సంఘమును నడిపించండి అయ్యా. నీ కుమారుడు ఏమైనా కానీ అయ్యా నీకు స్తోత్రములు, సహకారిని కుటుంబాన్ని అయ్యా, ఫ్రాన్సిస్ అయ్య గారిని వారి కుటుంబాన్ని అయ్యా నిలబడిని కొరకు ఆయన వాడబడిన బిడ్డను ప్రభు, ఇంకా సంఘాన్ని ఈ మైకెంతర శబ్దం ద్వారా వింటుందని బిడ్డలను ఈ కృపలో నిలవబెట్టుకొని సిలువలో కార్చిన రక్తము చేత నేను మేము అనేకలము నీ కొరకు నాయన, నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండి నీలో నిలిచిండి బ్రతికి నిన్ను సేవించిన కృప చూపమని ఎవరి బిడ్డని రాకై సిద్ధపరచిన ఆయన, అనేకులకు దీవెనకరముగా మహిమకరముగా ఇంకా వాడుకొని బలపరచమని నజరేయుడనే యేసు నామములో నిన్ను అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.